రాష్ట్రంలో నడుస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఫలితాలే నిరూపించాయని, ప్రస్తుతం ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలు టీడీపీని గెలిపించడానికి ఎదురు చూస్తున్నారని, పశ్చిమ ప్రాంత అభివృద్ధితో పాటు మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా టీడీపీ అధికారంలోకి రాగానే ప్రకటిస్తామని కొండేపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి తలపెట్టిన జన చైతన్య పాదయాత్ర ప్రారంభంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, మొదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, మార్కాపురం జిల్లా. ఇవి రెండే కాదు, మనకు కావాల్సినటువంటి పేపర్ మిల్ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో సాధ్యం అవుతుంది. ఇది కూడా ఇవి కావాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మనమందరం నమ్మి ఓట్లేశారు. ఏందయ్యా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, వెలుగొండ ప్రాజెక్టుని ఏమి చేయలేదని చెప్పి మన మీద బురద తల్లుతా ఉన్నారు. నేను ఒకటే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా, 2006లో మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టు 2014 వరకు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అది ఒక 9 సంవత్సరాలు. ఈరోజు 2019 నుంచి ఈ 2023 వరకు అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఆ రోజు రంగులు చొక్కాలకు రంగులు మార్చి ఈరోజు పార్టీలు మార్చి అదే మనుషులు ఈరోజు ఉన్నారు. అంటే 14 సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలన చేస్తే, 5 సంవత్సరాల పాటు మనం పరిపాలన చేస్తే మన మీద నిందలేస్తా ఉన్నారు. చంద్రబాబు
వచ్చింది జనం. వచ్చింది జనం మొత్తం కవర్ చేయాలి. నీళ్ళు ఇస్తానని చెప్పామంటే మా ప్రజల చెవులలో పూలు పెట్టడానికే నా కాదా అనేది ఒకసారి అందరికి తెలియజేయడానికి ఈ యొక్క చైతన్య యాత్రను చేపట్టాం. అలాగే మార్కాపురం జిల్లా కావాలని, మా ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలని, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశం మనోభావాలు నెరవేరాలని, ఈ ప్రాంత ప్రజల బాగోగులు మంచి జరగాలని చెప్పి జిల్లా కావాలని కోరితే తీర్చి పక్కన పెట్టారు. అసలు లెక్క కూడా వేసుకోలేదు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలని గౌరవించలేదు. అందుకనే ఈ ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రతి ఒక్క గడపకు తెలియజేసి ఇక్కడ దుర్మార్గ పరిపాలన సాగుతూ ఉంది. నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఒక ఓటు రెండు ప్రయోజనాలు, వెలుగొండ ప్రాజెక్టును 2 సంవత్సరాల్లో పూర్తి చేయించి డైరెక్ట్గా మీ పొలాల్లోకి నీళ్లు తీసుకురావటం, రెండవది ఈ ప్రాంతంలో మార్కాపురం జిల్లా చేసి ఈ చుట్టుపక్కల పేద ప్రజలందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలబడుతుంది అనేటువంటి నిదర్శనం తెలియజేసి దానికి ఈ ప్రజా చైతన్య యాత్రని ప్రారంభిస్తూ ఉన్నాం. దీనికి ప్రజలందరూ సంపూర్ణ మద్దతును, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మరియు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ఉవ్విళ్ళొడుతూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా పదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఒక అరాచక పాలన వచ్చి 44 నెలలు అవుతా ఉంది. ఈ పాలనకి ప్రజలు విసిగి వేసారిపోయారు, ఇంటికి పంపించాలని సిద్ధమయ్యారు.
మన ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయో దాన్ని అధికార పార్టీ చెందినటువంటి సలహాదారులు కావచ్చు మంత్రులు కావచ్చు ఒకటే అన్నారు ఇది సెమీఫైనల్ ఇది రాజధాని కోసం రిఫరెండం ఈ ఎన్నికల్లో మనం గెలిస్తే జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పేసి వాళ్ళ మీటింగ్లో చెప్పుకోవడం కూడా జరిగింది అయినప్పటికీ కూడాను 108 నియోజకవర్గాలు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజా తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం తెలుగుదేశం పార్టీ అధికారానికి తీసుకురావాలనేటువంటి ఆకాంక్షలు వెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి పునాదులకి పీటలోదరి గ్రహించి వాళ్ళు కుయక్తులు దిగారు అంతేకాకుండా ఆ శాసనసభ్యుల్లో 60 మందికి పైగా వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు నిన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని దేవుడి స్క్రిప్ట్ ప్రకారం గెలిపించారు దేవుడి స్క్రిప్ట్ అని వాళ్ళు మాట్లాడే స్క్రిప్టు జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టే విధంగా ఉందనే దానికి ఒక సూచనగా మన ఎన్నికలు జరిగాయి ఈ సందర్భం ఒకటే చెప్తున్నాను వాళ్ళు విధ్వంస ప్రజావేది దగ్గర నుంచి మొదలు పెట్టారు ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా ఎక్కడైనా ఒక డ్రైనేజ్ కట్టారా మన పక్కనే వెలుగొండ ప్రాజెక్టు ఏమైనా పూర్తి చేశారా పోలవరం ఏమైనా చేశారా 3 మొక్కలు అని చెప్పేసి 3 మొక్కలు ఆడుకుంటా పబ్బం గడిపాడు కానీ రాజధానిలో ఒక ఇటుకనా పెట్టాడా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చారు సంక్షేమం మాటన దోచుకోవడం జరుగుతూ ఉంది అధికార పార్టీ చెందిన వాళ్ళకే ఇస్తున్నారు మిగిలిన వాళ్ళు కూడా అందుకు కూడా పక్షపాతం చూపిస్తూ ఉన్నారు సంక్షేమం కూడాను మనకి కొన్ని ఇన్స్టాల్మెంట్స్ ఎత్తేసారు 7 స్టెప్ వ్యాలిడేషన్ పెట్టి చాలామందికి ఈ సంక్షేమానికి దూరం చేశారు రేపు తెలుగుదేశం పార్టీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న దానికన్నా ఇంతకన్నా మెరుగైన సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ అందిస్తుందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమానికి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్రంలోని ప్రజల భవిష్యత్తుకి భావితరాల భవిష్యత్తు కోసం కట్టుబడి ఉంది వీటన్నిటి కోసం తెలుగుదేశం పార్టీ గెలిపిన ప్రజలు సిద్ధపడ్డారు ఈరోజు ఎన్నికలు పెట్టిన తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది మార్కాపురం నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డి గారు ప్రజా చైతన్యతని ఈ నియోజకవర్గంలోని ప్రజలను చైతన్యపరచాలి అధికారం చాటున జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని వంచిస్తున్నారనే విషయాల్ని అభివృద్ధిని సంక్షేమాన్ని దూరం చేసిన విషయాల్ని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తాం వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ కూడాను వారికి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చి వారి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధిని తెలియజేయటం కోసం సంక్షేమం మాట్లాడుతుంటే మోసాలు వివరిస్తూ అభివృద్ధికి సంక్షేమానికి తెలుగు దేశం కట్టుబడిందని తెలియజేసుకుంటూ చేస్తున్నటువంటి ఈ ప్రజా చైతన్య యాత్ర ఈరోజు వెలుగొండ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులో స్వామివారి ఆశీస్సులతో మొదలు పెట్టడం చాలా సంతోషం దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తప్పనిసరిగా రేపు జరిగే ఎన్నికల్లో ఇక్కడ మార్కాపురమే కాదు ప్రకాశం జిల్లాలో 12 సీట్లు గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షని వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు నెరవేర్చాలని స్వామివారికి కూడా మేము పూజలు చేసుకోవడం కూడా జరిగింది తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఒక దుర్మార్గ పరిపాలనకి శ్రీకారం చుట్టారు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు విపరీతంగా ఆస్తులు దోచుకోవటం స్థలాలు కబ్జాలు చేయటం పొలాలు ఆక్రమణ చేయటం ఇలాంటి అధికారులను అడ్డం పెట్టుకుని రెడ్ మార్కులు పెట్టించడం ఇలా ఇక్కడ స్థానికంగా ప్రజలను ఇబ్బంది పెడతా ఉంటే అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా హింసిస్తూ ఉన్నారో పన్నుల మీద పన్నులు వేసి ఒక్క అభివృద్ధికి కూడా శ్రీకారం చుట్టకుండా అటుపక్క పోలవరం కానీ ఇటుపక్క మా వెలుగొండ కానీ ఏది కూడా పట్టించుకోకుండా ఈరోజు అందరి చెవులలో పూలు పెడతా ఉంటే ఈరోజు ఈ ప్రజా సంకల్ప చైతన్యయాత్ర కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తూ ఉన్నాం ఎందుకంటే మార్కాపురం నియోజకవర్గంలో కడుతున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఇప్పటికి దగ్గర 18 సంవత్సరాలు అయింది ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి 2019 ఎన్నికలకు ముందు ఈ ఒక్క సంవత్సరంలోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం మీకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఆశ చెప్పి ఈ ప్రాంతంలో ప్రజలందరితో ఓట్లు ఇప్పించుకొని ఈరోజు అతీగతి లేనటువంటి పరిస్థితి 1200 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాలి మరియు ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ కోసం దగ్గర ఒక 2000-2300 కోట్ల రూపాయల వరకు అవసరం ఉంటే కేవలం బడ్జెట్లో కంటి తొడుపు చర్యగా 100 కోట్లు పెట్టారు ఎవరి ముక్కులో పెట్టడానికి 100 కోట్ల రూపాయలు కేవలం జీతాలకు కూడా రావు వాచ్మెన్లకు అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ జీతాలకు మాత్రమే డబ్బులు ఇచ్చి ఏ రకంగా ఈ ప్రజలను మభ్యపెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం
ఎందుకంటే ఈరోజు సంవత్సరంలో పూర్తి చేస్తానటువంటి వెలుగొండ ప్రాజెక్టుకు నువ్వు 3500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ పూర్తి కానటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్టుని 100 కోట్లు ఇచ్చి సంవత్సరం లోపల పూర్తి చేస్తాను సెప్టెంబర్ కల్లా నీళ్ళు ఇస్తానని చెప్పావంటే మా ప్రజల చెవులలో పూలు పెట్టడానికే నా కాదా అనేది ఒకసారి అందరికి తెలియజేయడానికి ఈ యొక్క చైతన్య యాత్రను చేపట్టాం అలాగే మార్కాపురం జిల్లా కావాలని మా